హాయ్ హలో, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు మన జాతీయ పక్షి నెమలిని చూపిస్తున్నానండి. అందానికి అందం, కనుల విందు చేసే ఈ యొక్క నెమలి నాట్యము నడక ప్రతీదీ అందమేనండి. నేనైతే ఒక ప్లేస్లో చూశాను, దాన్ని చూస్తూనే దాని వెనకాలే చాలాసేపు నడిచానమాట. చాలా అందంగా ఉందండి. దాని ఈకలు, దాని మెడ కలర్ అయితే అసలు చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో. నెక్ అయితే అసలు మనం పట్టుకుంటే ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా ఉంది. అవి ముట్టుకునేవ్వలేదు కానీ మనకు చూస్తుంటేనే తెలిసిపోతుంది అది జనావాసాల మధ్యలోనే ఉందండి. అంటే ఒక ప్లేస్లో ఒక చిన్న జూ లాంటిది, అది జనాల మధ్యలో తిరుగుతూ ఉంది. దానికి ఏం కావాలో అది తింటూ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంది. ఏమాత్రం భయపడట్లేదు అన్నమాట. చాలామంది వీడియోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, ఫొటోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. నేను కూడా కొంచెంసేపు దాని వెనకాల పడి చూశాను. అది చూస్తున్నంత సేపు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. దాని నడక అది పురువిప్పి నాట్యం చేస్తుందేమో అని కొంచెంసేపు చూశాను, కానీ దానికి మూడ్ లేనట్టుంది. ఊరికే అటు ఇటు తిరుగుతూ నడుస్తూ ఉంది. చూస్తున్న జనాలు అయితే ఎగబడెగబడి దాని వెనకాల వెళ్తున్నాం, కానీ అదైతే కొంచెం కూడా భయపడలేదండి. దానిపైన అది చేసుకుంటూ ఉంది. చూసారా ఎండలో అది ఎలా మెరుస్తుందో దాని తోక. అది నడుస్తూ ఉంటే దాని తోక అంతా ఎంత మంచిగా భలే కదులుతూ ఉందండి. చాలా బాగా అనిపించింది అన్నమాట. దాని తోక అయితే ఒక చిన్న మోపులాగా ఉంది, గడ్డి మోపులాగా. కలర్స్ ఎండకి ఒక్కొక్కసారి బ్లూ కలర్ లాగా, ఒక్కొక్కసారి గ్రీనిష్ కలర్ లాగా కనపడుతుంది అన్నమాట. చాలా బాగుందండి. ఆ నెమలి నడుస్తూ ఉంటే మెల్లమెల్లగా అదొక అందంగా, మనకు ఒక పెద్ద జడ ఉంటే వాళ్ళు నడుస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో అంత బాగుందండి. ఈ నెమలిని ఎన్నిసార్లు చూసినా మనకి చూడాలనిపిస్తుంది. ఇంకా అదొకలాంటి రెస్పెక్ట్, ఎందుకంటే మన జాతీయ పక్షి కదా. ఇది వింత వింత శబ్దాలు చేస్తూ ఉంటుందండి. మనం ఒకసారి కనుక వింటే మళ్ళా మనం మర్చిపోం దాన్ని. వినసొంపుగా అయితే ఏముండదు, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దాని సౌండ్. సో అదన్నమాట సంగతి. మీకు నెమలి నచ్చితే కనుక ఈ వీడియోని చూడండి, ఎంజాయ్ చేయండి. ఇది చూసారా ఏమాత్రం, నేను దగ్గర నుంచే వీడియో చేస్తున్నా కానీ భయం లేకుండా దాని పని అది చేసుకుంటుంది, తింటూ ఉంది. చూసేసేయండి అందమైన నెమలి. ఇప్పుడు బ్లూ కలర్లో కనపడుతుంది కదా, ఒక్కొక్కసారి ఏమో ఆ నెక్క దగ్గర కూడా లైట్ గ్రీనిష్ కలర్లో కనపడుతుంది. ఎండలో నీడలో అది తిరుగుతూ ఉందన్నమాట, రకరకాల షేడ్స్గా కనపడుతూ ఉంది. మొత్తంగా అయితే చాలా అందంగా ఉందండి. మీకు కూడా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ సింబల్ని ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. ఎలా ఉంది పీకాక్? బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై ఫర్ నౌ. వీడియో చూసి మీకు నెమలి ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఉంటానండి.